ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారు. కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన విధానం ప్రకటించకపోవడంతో బైకాట్ చేస్తున్నట్లు తెలిపారు. మరి కొనుగోళ్లపై టీఆర్ఎస్ రాజకీయం ఆపాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైతుల్ని భయపెట్టించడం మాని ధాన్యం సేకరించాలని డిమాండ్ చేశారు. చివరి గింజ వరకు ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కేటీఆర్ ను కాపాడుకునేందుకు కేసీఆర్ మోదీ చేతిలో కీలుబొమ్మలా మారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ శివార్లలో భూముల కుంభకోణంపై కేటీఆర్ కు ఈడీ నోటీసులను తప్పించేందుకే పార్లమెంటులో కేంద్రానికి సహకరించారన్నారు. హైదరాబాద్ రక్షణ రంగ హబ్ గా మారుతోందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లోని ఆదిభట్లలో టాటా సంస్థ లక్కీ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ సంయుక్త భాగస్వామ్యంలో తయారు చేసిన ఫైటర్ వింగ్ ను కేటీఆర్ ఆవిష్కరించారు. సీఎం అయినా సరే కోర్టులో విచారణకు హాజరు కావాల్సిందేనని సీబీఐ స్పష్టం చేయడం శుభపరిణామమన్నారు ఎంపీ రఘురామ. ఆస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్ అడ్మిట్ అయిందని తెలిపారు. ఏపీ సర్కార్ మరో కొత్త నిర్ణయం తీసుకుంది. కొత్తగా లేఅవుట్లలో 5% స్థలాన్ని ఇకపై జగనన్న హౌసింగ్ ప్రాజెక్టులకు కేటాయించాలని నిబంధన విధించింది. అమరావతి మహాపాదయాత్ర 38వ రోజుకు చేరుకుంది. చిత్తూరులో అమరావతి రైతులు మహిళలకు దారి పొడవున టీడీపీ శ్రేణులు ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటిస్తున్నారు. జలజీవన్ మిషన్ పై ఏపీ సర్కార్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కేంద్రం తెలిపింది. 4000 కోట్లు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్. నీటి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను సమకూర్చలేదన్నారు. 2024 తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. జగన్ కు దోచుకోవడం దాచుకోవడం మాత్రమే తెలుసునని మండిపడ్డారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ధన్యవాదాలు తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యాసంస్థల్లో 100% వ్యాక్సినేషన్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ లో ప్రధాని మోదీ పర్యటించారు. 9600 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఇందులో ప్రతిష్టాత్మక ఎయిమ్స్ సహా ఫెర్టిలైజర్ ప్లాంట్, ఐసీఎంఆర్ రీజనల్ రీసెర్చ్ ప్రాజెక్టులున్నాయి. భారత్ రష్యా దేశాల మధ్య సంబంధాలు సుస్థిరంగా ఉన్నాయన్నారు ప్రధాని మోదీ. రక్షణ, ఇంధన, వాణిజ్యం పెట్టుబడులపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీతో ఆర్ఎల్డీ కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు పొత్తు ఖరారు అయినట్లు మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా ఒమిక్రాన్ వేరియంట్ దాదాపు 30కి పైగా దేశాలకు విస్తరించింది. కొత్తగా నేపాల్, రష్యాలోనూ కొత్త కేసులు వచ్చాయి. వారంలో 4.5 రోజులు మాత్రమే పని కల్పించే మొదటి దేశంలో యుఏఈ అవతరించింది. జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.